వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఇంటర్ విద్యార్థిని మృతి, పెట్రోల్ దాడికి సంబంధించి వివరాలేంటి? వైఎస్ఆర్ జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థినిపై నిన్న జరిగినటువంటి పెట్రోల్ దాడి ఘటనలో ఇవాళ ఉదయం కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని మృతి చెందింది. దాదాపు 10 గంటల పాటు అమ్మాయికి కడప రిమ్స్ లో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన అమ్మాయి కదలలేని పరిస్థితుల్లో, మాట కూడా రాని పరిస్థితుల్లో, చికిత్సకు కూడా సహకరించలేని పరిస్థితుల్లో ఉండటంతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే దీనికంతటికీ కారణమైనటువంటి ప్రేమోన్మాది విఘ్నేశ్ను కూడా పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బద్వేలు పట్టణంలోని రామాంజనేయ నగర ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని, అదేవిధంగా నిందితుడు విఘ్నేష్ 8వ తరగతి నుంచి అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నాడని కూడా బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఉదయం కళాశాలలో క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి అమ్మాయికి ఫోన్ చేసి వెంటనే ఇవాళ కలవాలి, కలవకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ లో బెదిరించడంతోనే అమ్మాయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నిన్న ఉదయం ఉన్న ఫలంగా క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆటోలో బయలుదేరింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, బద్వేలులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కళాశాల ఎదురుగా ఈ విఘ్నేష్ కూడా ఆమె ప్రయాణిస్తున్నటువంటి ఆటోలోకి, ఇద్దరు కూడా బద్వేలుకు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ ఎదురుగా ఉన్నటువంటి ముళ్ళ పొదల్లో కూడా వెళ్లారు. అక్కడ దాదాపు జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు ముళ్ళ పొదల్లోకి వెళ్లిన తర్వాత ఆ ముందస్తుగానే పథకం ప్రకారమే అమ్మాయిని అంత ముందించాలనే ఉద్దేశంతోనే పెట్రోల్ ప్యాకెట్ ను కూడా ఈ నిందితుడు విఘ్నేష్ తన ప్యాంట్ జోబ్ లో కూడా ముందస్తుగానే పెట్టుకుని వచ్చినట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆమెపై అక్కడ వాగ్వాదం చేసి ఇద్దరి మధ్య వాదన పెరిగి ఉన్న ఫలంగా ఆమె పైన పెట్రోల్ ప్యాకెట్ తీసుకొని తల్లి నిప్పు అంటించి అక్కడ నుంచి పరారయ్యాడు ఆ విఘ్నేష్. అయితే కాలిన గాయాలతో పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ కాపాడండి కాపాడండి అంటూ అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ కేకలు వినే చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడే పనిచేస్తున్నటువంటి మహిళలు అమ్మాయిని రక్షించి దుప్పటి కప్పి కూడా కొర ఊపిరితో కాపాడారు. అయితే ఆ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో ముళ్ళపోదల్లో నుంచి అమ్మాయిని బయటకు తీసుకొచ్చి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కూడా తరలించారు. అయితే ఈ ఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కూడా ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్ అందరూ కూడా సంబంధిత వైద్యులతో, కడప రిమ్స్ వైద్యులతో కూడా మాట్లాడారు. అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశించినటువంటిది. ప్రతి క్షణం కూడా అమ్మాయిని అనుక్షణం పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా 80% పూర్తిగా కాలిపోయి, దాదాపు 80% పైగానే శరీరం అంతా కాలిపోయిన నేపథ్యంలో చికిత్స కూడా అందించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందింది. దీనిపైన కూడా బాధిత కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. ఆ ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి, ఇలాంటి వారికి సరైనటువంటి చట్టాలు తీసుకురావాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ముక్త ఖండంతో అన్ని వర్గాలు కూడా ఈ అమ్మాయి మృతి చెందడం పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బద్వేలు ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే విఘ్నేష్ కి గతంలో నేర చరిత్ర ఏమైనా ఉందా? ఈ హత్యకి సంబంధించి ఇంకెవరైనా సహకరించారా విఘ్నేష్ కి? అయితే విఘ్నేష్ ఈ అమ్మాయిని 8వ తరగతి ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో, చిన్నప్పటి నుంచి ఒకే కాలనీకి చెందిన వారు కావడంతో అమ్మాయిని ప్రేమిస్తున్నారని తరచు కూడా నిందితుడు విఘ్నేష్ వెంటపడుతూ ఉండేవాడు. అయితే అమ్మాయి ఆ ప్రేమను నిరాకరిస్తున్న సందర్భంలో ఇటీవలే 6 నెలల కిందటే విఘ్నేష్ మరో వివాహం కూడా చేసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందినటువంటి మరో అమ్మాయి గాయత్రి అనేటువంటి అమ్మాయిని కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయిని కూడా మరో అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ అమ్మాయితో మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు, తనను కూడా పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్న నేపథ్యంలో అమ్మాయి కూడా నిరాకరిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే
ఎట్టకేలకు తనకు దక్కలేదనేటువంటి కారణం చేతనే అమ్మాయిని అంతమొందించడానికి ముందస్తుగానే పథకం ప్రకారం ఈ ప్లాన్ వేసుకున్నట్టు కూడా పోలీసులు విషయంలో తెలియదు. అయితే దీంట్లో ఎలాంటి ఎవరి సహకారం లేకపోయినప్పటికీ ఒంటరిగానే అంతమొందించాలని పెట్రోల్ ప్యాకెట్ జోలో పెట్టుకుని వెళ్లి ఆ ముళ్ళ పొదల్లోకి వెళ్లి అమ్మాయిని నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటన పైన ఈ అమ్మాయి ఇప్పుడు మృతి చెందడం కూడా అటు మహిళా సంఘాల్లో కావచ్చు బాధితుల్లో కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఇలాంటి నిందితులకు కఠినమైన శిక్షలు పడాలనేటటువంటి అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతుంది. అయితే మురళి, అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలుసా పరిచయం? వీళ్ళిద్దరి పరిచయం గతంలో 8వ తరగతి నుంచే కూడా ఈ అమ్మాయి వెంట పడుతున్నాడు అని కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తారు. పలుమార్లు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి కూడా పంచాయతీలు గొడవలు కూడా పడినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ ఆ ప్రేమోన్మాది మనసు మార్చుకోకుండా తరచూ అమ్మాయిపై ఎంటపడడం, నిన్న క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో కూడా నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా మీ ఇంటి దగ్గరే ఆత్మహత్య చేసుకుంటా అని కూడా పెద్ద ఎత్తున బెదిరించడంతోనే అమ్మాయి గత్యంతరం లేని స్థితిలో బయటకు వచ్చినట్లు కూడా కుటుంబ సభ్యులు అదేవిధంగా పోలీసులు కూడా జిల్లా ఎస్పీ అర్చవర్ధన్ రాజు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. భయపెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని భయపెట్టి కుటుంబ సభ్యులను కూడా బెదిరించి గతంలో కూడా పలుమార్లు ఈ సంఘటన పైన పెద్దల మధ్య పంచాయతీ కూడా జరిగినట్లు మనకు సమాచారం ఉంది. అయినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా ఆ విఘ్నేష్ అనే వ్యక్తి తనకు పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి వెంట పడుతుండటంతోనే ఈ జాతకానికి ఒడిగట్టినట్లు మనకు సమాచారం ఉంది. పోలీసుల విచారణకు సంబంధించి వివరాలు ఏంటి మురళి? ఇప్పుడు ఎవరైతే ఈ క్రూరానికి పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో విఘ్నేశ్వరు పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా నిన్న ఘటన జరుగుతూనే వెంటనే కడప నుంచి బద్వేలుకి వెళ్లారు. ఆ బద్వేలు ప్రాంతంలో ఆ ముళ్ళపొదల్లో జరిగినటువంటి ఘటన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వెంటనే ఆ నిందితుడిని పట్టుకోవడానికి 4 ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆటోలో వచ్చినటువంటి ఆటోను కూడా గుర్తించి ఆటో డ్రైవర్ ను కూడా విచారించారు. అతను ఎక్కడికి వెళ్లాడు ఏంటి అనే దానిపైన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఆ అబ్బాయి ఘటన జరిగిన తర్వాత ఎటువైపు పారిపోయాడు అనే దానిపైన కూడా వాళ్ళన్నీ నిఘా పెట్టి మొత్తానికి నిన్న రాత్రి ఆ అబ్బాయిని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడు కూడా నేరాన్ని కూడా అంగీకరించినట్లు పోలీసులు వర్గాలతో తెలిసింది. ఇవాళ మధ్యాహ్నం లేకపోతే రేపు ఉదయం అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి.